ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు వీడియోలు చూడండి. నేను డ్రగ్స్ని గంజాయి అరికట్టలేకపోతున్నాను అని పక్కన అన్నాడండి ఆయన. స్వయంగా అన్నాడు, వీడియో ఉంది. ఎందుకు అరికట్టలేకపోతున్నాడు, ఎందుకు అరికట్టలేకపోతున్నాడు? ఆల్మనుషులు చేస్తున్నారు కాబట్టి అరికట్టలేకపోతున్నాడు, ఆల్మనుషులు చేస్తున్నారు కాబట్టి అరికట్టలేకపోతున్నాడు. ఏంటారు మాట్లాడి మాట్లాడు చంద్రశేఖర్, నీ గుండెలు మెచ్చ చేసుకుని చెప్పి నువ్వు నువ్వు ఏదైతే సింహాచలం పాదయాత్ర ఎందుకు చేసావు చెప్పు. నీ గుండెలు మెచ్చ చేసుకుని సింహాచలం పాదయాత్ర నువ్వు ఎందుకు చేసావు? ఎవరి కోసం చేస్తావు నువ్వు పాదయాత్ర చెప్పాలి. నువ్వు నువ్వు సింహాచలం పాదయాత్ర ఎందుకు చేసావు, ఎవరి కోసం చేస్తావు? ఈ కాకినాడ ప్రజల కోసం చేస్తావా, కాకినాడ ప్రజలు బాగుండాలని చేస్తావా? ఏదో ఉండాలి కదా. నవీన్ గారు ఆ నాన్నగారి కోసం చేశారు పాదయాత్ర, నువ్వు దేనికోసం చేసావు పాదయాత్ర? అదొకటి చెప్పాలి నువ్వు. చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు వెనకాల ఏదో ఉందని చెప్పి బలం ఉంది బలుపు ఉందని చూసుకున్నావు, బలుపు కాదు బలం కాదు అది ఏంటి, అంతా అయిపోయింది నీ సంగతి. ఏం మాట్లాడుతున్నావు ఎవరికి తెలియదంటా సంజయ్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటి నీ చరిత్ర చెప్తే మరీ దారుణం. ఒక చంద్రబాబు పక్కన ఒక గోండాన్ని పెట్టుకుని నా పేరు ఎత్తావు. నేను గోండాను, మా కుటుంబం గురించి తెలుసా నీకు? ఒకసారి చెప్పవలసి వచ్చింది, నేను సూర్యకల మందులో చెప్పాను మా కుటుంబం గురించి. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే నువ్వు చేస్తున్న విధానం, నువ్వు మాట్లాడుతున్న విధానాలను బట్టే చెప్పవలసి వచ్చింది. నేను ఎప్పుడు చెప్పలేదు మా కుటుంబం గురించి. కానీ ఈ రోజున మీ కుటుంబం గురించి, మా కుటుంబం గురించి చర్చిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మీడియాను పిలుద్దాం. అదేవిధంగా చూసుకున్నట్టు ఇక్కడ ఉన్న పెద్దలు ఇంకా చాలామంది చనిపోలేదు, ఇంకా ముసలి వాళ్ళు ఉన్నారు. మా తండ్రి ఏం చేశాడో చెప్తాం. మా తండ్రితో పాటు నేను ఇద్దరు అన్నదమ్ములు, మేము మా నలుగురు అక్క చెల్లెలు, మా కుటుంబం ఉంది. అందరినీ కూర్చోబెడతాం, ప్రశ్నలు వేద్దాం. నువ్వు ఇద్దరు అన్నదమ్ములు, నీ కూతుర్లు, మీ చరిత్ర అంతా చెప్పాలి. ఏవయ్యా చంద్రశేఖర్ రెడ్డి, దొంగ నోట్ల వ్యాపారం చేసుకుని పైకి వచ్చావు నువ్వు. మేము కష్టపడ్డావు నేను, ఎండనక వాననక నువ్వు విమర్శించావు నన్ను, కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడవచ్చు వస్తుంది. నీకు ఇలాగ ఎండి చేప వ్యాపారం చేసుకుని పైకి రాలేదన్నావు నువ్వు. అయినా నేను బాధపడలేదు, నా వృత్తి అది. మా నాన్నగారు ఇచ్చిన వృత్తి వ్యాపారం చేసుకుంటూ పైకి వచ్చాం. నీకులాగా దొంగ నోట్ల వ్యాపారం చేసో, దోపిడీ చేసో, ఒక భాస్కర్ బిల్డింగ్ కట్టుకునో, అందులో ప్యాకెట్ కబ్బులు నడిపో, వ్యభిచారులు పెట్టి నడిపించడమో, అలాంటి పనులు చేయలేదు మా కుటుంబం. కష్టపడి పైకి వచ్చాం. మా వల్ల ఇంకా 10 మంది పైకి వచ్చారు. అలా తీసుకొచ్చాం కుటుంబాలను అభివృద్ధి చేసాం. ఆ విధంగా చూసుకున్నట్టయితే నువ్వు, నీ గురించి ఒకటి సింపుల్గా చెప్తాను నేను. ఈరోజున నీకు 2003 ఇల్లు కూడా లేదు, నీకు ఇల్లు కూడా లేదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇది ప్రెస్ మీట్ కరెక్ట్ కాదు. అందుకే అన్నీ చెప్పాలంటే ఒక వేదిక ఏర్పాటు చేద్దాం. మీడియా ఉండాలి, మీ మా కుటుంబం ఉండాలి, మీ కుటుంబం ఉండాలి. ఈ చరిత్ర అంతా చెప్పాలంటే ప్రజలకు అవసరం లేదు, అందుకంటే ఇవి చెప్పాలంటే టైం పడుతుంది. అందుకు కాబట్టి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, మీ కుటుంబం మా కుటుంబం ఒక వేదిక ఏర్పాటు చేసుకుందాం, మీడియాను పిలుద్దాం. ఈ రాష్ట్రం అంతా తెలియాలి నీ గురించి, మా గురించి తెలియాలి. ఆ విధంగా రా. ఏంటి మాట్లాడతావయ్యా, చంద్రబాబు గారు 2 ఎకరాలు ఉండొచ్చు, కానీ ఆయన ఎన్టీ రామారావు గారు అమ్మాయిని మ్యారేజ్ వివాహం చేసుకున్నారు. అలా ఉన్నతమైన కుటుంబం, అప్పటికే 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకే వ్యాపారాలు ఉన్నాయా? నీకు ఏం చేసుకుని పైకి వచ్చావు నువ్వు? నేను ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు ఏటీఎంలో దొంగ నోట్లు పెట్టేసి మంచి నోట్లు తీసేసే ఆ రోజు బయటపెట్టింది నేను. కానీ ఏమీ చేయలేకపోయాం, మాకు అధికారం వచ్చిన తర్వాత అది నా దురదృష్టం, ఏమీ చేయలేకపోయాను నేను. పబ్లిక్గా అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? బ్రాందీ షాపుల దగ్గర డబ్బులు దండుకున్నాను. ఆ డబ్బులు కూడా ఒక ఉన్నతమైన కుటుంబం, మావిడాలు వెంకటేష్, మావిడాలు సూరిబాబు గారు, వారొక ఉన్నతమైన కుటుంబం. పొలిటికల్గా ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు వాళ్ళు. మావిడాలు సూరిబాబు గారు కుమారుడు మావిడాలు వెంకటేష్ని అడ్డు పెట్టుకుని నువ్వు డబ్బులు వసూలు చేయించి బ్రాందీ షాపుల దగ్గర పంపించి నా కూతురు పెళ్లి చేసుకోవాలని బ్రాందీ షాపుల దగ్గర డబ్బులు దండుకుని పెళ్లి చేసావు నీ కుమార్తెకి. దానివల్ల జైలుకి వెళ్ళిపోయాడు మావిడాలు వెంకటేష్, జైలుకి వెళ్ళాడు. ఈడి మావిడాలు వెంకటేష్ జైలుకి వెళ్ళడం కాదు, నీ వల్ల ఎంతమంది చనిపోయారండి బాస్టర్ బిల్డింగ్లో. ఎంతోమంది ప్యాకెట్ కబ్బులు పెట్టి అప్పటికప్పుడే ఆ డబ్బులు లేకపోతే అప్పులు ఇచ్చాడు, డాక్యుమెంట్స్ రాసుకోవడం, అప్పులు ఇచ్చాడు డాక్యుమెంట్ రాసుకోవడం. ఆ కుటుంబాలు చిన్న పిన్న వైపు చనిపోయిన వాళ్ళు ఉన్నారండి.
నీ భాస్కర్ బిల్డింగ్ లో ఇదే భాస్కర్ బిల్డింగ్ లో నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టావు ఇప్పటికీ మానలేదు నువ్వు ఆ భాస్కర్ బిల్డింగ్ లో ప్యాకెట్ కప్పులు నడుపుతావు ఇంకా చెప్పడానికి నోరు రావట్లేదు నాకు ఒక ఎమ్మెల్యే ఉండి నీ స్థాయి ఏంటి నువ్వేంటి ఏదేదో మాట్లాడతావు దీని అంతటికి కారణం నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఎంత దుర్మార్గుడు అంటే ఎంత దుర్మార్గుడు అంటే ఒక ఎమ్మెల్యే ఉండి ఎంత దారుణాలు చేస్తున్నావు అంటే నీ మాటలు ఒకటి కూడా స్వస్థత లేదండి ఆయన నాట వ్యక్తిగతంగా మాట్లాడారట చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా మాట్లాడారట ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడారండి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా నువ్వే ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బహిరంగ సభలో నువ్వే మాట్లాడావు వ్యక్తిగతంగా బూతులు తిట్టావు ఆ మాటలు నేను ఇప్పటికీ మాట్లాడలేదని చెప్తున్నా మేము మాట్లాడలేము బూతులు బూతులు మాట్లాడావు ఒక శాసనసభ్యులకుండి ఈ రాష్ట్రం తలదించుకుంది ఏంటి ఇలాంటి శాసనసభ్యులు కాకినాడ ప్రజలు ఎలా ఎన్నుకున్నారు ఈ ప్రజలు ఇటువంటి ఉండని చెప్పి రాష్ట్ర ప్రజలు మాట్లాడుకున్నారు కాకినాడ ప్రజలు తలదించుకున్నారు ఆ రోజున కాకినాడ ప్రజలు సిగ్గుపడిపోయారు ఏంటి ఇలాంటి వాడిని ఎన్నుకున్నామని చెప్పి ఆ రోజు మీరు వ్యక్తిగతంగా మాట్లాడిన గుర్తులేదా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు వ్యవస్థలో పొరపాట్లు ఎత్తి చూపుతున్నారు నువ్వు చేస్తున్న అవినీతి మీ నాయకుడు చేస్తున్న అవినీతి నువ్వు చేస్తున్న దౌర్జన్యాలు నువ్వు చేస్తున్న గోండైజం రౌడీజం దాన్ని ఎత్తి చూపారు ఎత్తి చూపి ఏం మాట్లాడారు రేపన్న రోజు మాకు వస్తుంది జాగ్రత్త ఉందని చెప్పారు వాస్తవం ఇది నీ మాటలని చెప్పావు రేపు మీదవుతే ఎల్లుండి నాదంటున్నావు ఇంక ఎల్లుండి లేదు నీకు రేపు మాదైన తర్వాత ఎల్లుండి నీకు లేదు రండి నేనేదో నేనే రౌడీనని నేనే గోండానని అని చెప్పడం జరిగింది చంద్రబాబు మన కొండబాబు ద్వారా 2014 ఎలక్షన్ అయినప్పుడు ఎవరెవరి మీద ఇళ్ళ మీద దాడి చేశాడు నేనేదో బీరా చంద్రశేఖర్ మీద దాడి చేశానని చెప్పడం జరిగింది దాడి కాదు అది బీరా చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి వ్యానెక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పిన తర్వాత ఆయన పార్టీ మారితే కార్యకర్తలందరూ ఉగ్రోషంతో ఉండి ఆ రోజు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళిద్దరు స్పందించడం జరిగింది దానికి ఎదురుదాడిగా నువ్వు జగన్నాథపురంలో కానీ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయభ్రాంతులు గురి చేసి అందరి మీద నువ్వు దాడి చేయడం జరిగింది వాళ్ళందరూ వీళ్ళందరూ వాళ్ళే ఆడవాళ్ళని చూడకుండా కూడా వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయడం జరిగింది సో ఆ 2004 నువ్వు ఓడిపోయి దాడి చేసి నువ్వు చేసిన రౌడీజానికి నువ్వు చేసినటువంటి ఆ రోజుల్లో నువ్వు ఎమ్మెల్యే కూడా చేసిన భూ కబ్జాలకి ప్రజలు నేను 10 సంవత్సరాలు దూరంగా ఉంచడం జరిగింది 2004 ఓడిపోయావు 2009 కూడా ఓడిపోయావు నువ్వు నీ కుటుంబం చేసినటువంటి దాడులకి అదే నిదర్శనం అది కాక నువ్వేదో ప్రతివతలాగా నేను దాడులు చేయను భూ ఆక్రమణలు చేయను అంటున్నావు పక్కనే పెద్దలు గంగాధర మేషర్ అంటే చాలా పెద్ద మనిషి ఊర్లో ఉన్నవాళ్ళే పెద్ద మనిషి వాళ్ళ అబ్బాయి గారు సతీష్ గారు ఉన్నారు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం వాళ్ళ పొలంలో వాళ్ళ సైట్లోకి వాళ్ళు వెళ్ళకుండా నువ్వు ఫెన్సింగ్ వేసి ఇష్టం వచ్చిన దాడులు చేసింది ఆవిడ ఇష్టం రౌడీజం చూపించడం జరిగింది అదేవిధంగా అక్కడ గవర్నమెంట్ వాళ్ళు రోడ్ వేస్తే నువ్వు నీ అన్నయ్య కలిపి దాన్ని భద్రగుడి చేస్తే మీ అన్నయ్య మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టారు ఆ రోజు నీ ప్రభుత్వం ఉండగా మీ కుటుంబ సభ్యుల మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది అంటే అంత దాడి చేసినటువంటి వ్యక్తి నువ్వు ఇంకా కరప్షన్ పోతే ఊరంతా తెలుసు నువ్వు ఏ కరప్షన్ చేసావు నేనే కరప్షన్ చేశాను అంది ఊరంతా తెలుసు తిరుపతి లీటర్ ఒకటి దగ్గర నుంచి ఒక తిరుపతి లీటర్ ఎవరన్నా కావాలంటే 2000 రూపాయల నుంచి ఒక మున్సిపల్ కమిషనర్ ట్రాన్స్ఫర్ వరకు ఒక డిఎస్పి సిఏలు అలాగే ఎలక్ట్రికల్ ఏఈలు ఎంఆర్ ఆఫీసులు ఆర్ఐలు ఎంఆర్ఓ గారు ఇటువంటి పోస్ట్ ప్రతి పోస్ట్కి కూడా నువ్వు డబ్బులు తీసిన సందర్భాలు ఉన్నాయి నువ్వు లంచాలు తీసుకున్న ఆఫీసర్ల ద్వారా తెలిసే గతంలో ఉన్నటువంటి కలెక్టర్లు ఎవరు కూడా నీకు ఇంటర్వ్యూ ఇచ్చేవారు కాదు అది నీ పరిస్థితి అటువంటి చరిత్రను నువ్వు నేనేదో కరప్షన్ చేశాను నేను ఎలా సంపాదించాను నువ్వు అడుగుతున్నావు 50 సంవత్సరాల నుంచి మా ఫ్యామిలీ కాకినాడలో ఉంది ఎలా సంపాదించావు నీకు మీ నాన్నగారు కూడా తెలుసు మీ నాన్నగారు సాధించినటువంటి వ్యాపారం ఇది పెద్ద మనిషి బాగానే చేసేవారని నేను విన్నాను ఆయన గురించి నా పరిచయం లేదు నువ్వు నీ అన్నయ్య వచ్చిన తర్వాత నువ్వు చేసే ఏదైతే డ్రై ఫిష్ ఉందో ఆ డ్రై ఫిష్ని నువ్వు ఎక్కువ పౌల్ట్రీ సప్లై చేసేవాడు ఆ పౌల్ట్రీ ఎవరి అందులో ఎక్కువ భాగం మళ్ళీ మా చుట్టాలు మా బంధువులు మా రెడ్లే ఈరోజు నువ్వు ఎందుకు ఆపేశావు
మోసం. నువ్వు సప్లై చేసిన డ్రై ఫిష్లో ఇసుక కలిపేసి ఆ వెయిట్ వచ్చేలా చేసుకుని డబ్బులు దోపిడీ చేస్తున్నావని నీ దగ్గర ఎవరో కొంట మానేశారు. కొంట మానేసరికి ఆ వ్యాపారాన్ని మూసేశావు. నిన్ను చాలాసార్లు అడిగాను, అడిగిన సమాధానం చెప్పు నువ్వు. ఈరోజుకి నీ ఇన్కమ్ పరిస్థితి ఏంటి? ఏడు కుటుంబాలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నువ్వు మీ అన్నయ్య పిల్లలకి అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఏడు కుటుంబాలు నువ్వు ఎలా బతుకుతున్నావు నాకు కావాలి, ఎలా జీవిస్తున్నావు నాకు కావాలి. నీకున్న ఇన్కమ్ ఏంటో నాకైతే తెలీదు, నా మిత్రులు చాలామంది తెలీదు. నువ్వు గతంలో దోపిడీ చేసిన డబ్బు ఉంది కాబట్టి, లంచాలు మరిగినటువంటి డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు ద్వారా నువ్వు బతుకుతావు నేను అంటాను. ఇంకో విషయం అంటాడు, మీ ఫ్యామిలీ చరిత్ర మా ఫ్యామిలీ చరిత్రకి ఒక వేదిక పెడతామని. అసలు మా ఫ్యామిలీ పక్కన కూర్చుని నీ ఫ్యామిలీ యొక్క పరువు పెంచుకుందామనుకుంటావు నువ్వు? ఏంటయ్యా నీ ఫ్యామిలీ గురించి మాట్లాడేది? నువ్వు మీ అన్న ఏం ఉద్ధరించారా కాకినాడకి? ఎవడన్నా నీ దగ్గర పనికి వస్తే అన్నయ్యని కలండి అంటావు. అన్నయ్యని కలిసాడా అయిపోయాడు, ఇంకాడు అన్నయ్యని కలిసాడా అయిపోయాడు బేరం. కార్మికుల సొమ్ముతో సెల్ ఫోన్లు కొనుక్కుని మందు బాటలు కొనుక్కునే ఫ్యామిలీని ఇది కార్మికులు. పోయి వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళ వాళ్ళందరూ కూడా నీ జాతి వాళ్ళే కాదా? కార్మికులతో చెప్పించిన నేను ఇవన్నీ వదిలేసి మా అమ్మాయి పెళ్ళికి నాకు డబ్బులు లేవని నేను అప్పుడున్నటువంటి లిక్కర్ సిండికేట్ ద్వారా మామిడాళ్ళ వెంకటేష్ అన్నాయని నేను ఒత్తిడి చేసి మా అమ్మాయి పెళ్ళికి డబ్బులు తీసుకున్నానని అప్పుడు చెప్పడం జరిగింది. దానికి నేను నాకు అటువంటి అవసరం నాకు లేదు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా బతికాను. ప్రజలు నాకు గెలిపించడం నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం, కరప్షన్ చేసి చేయవలసిన అవసరం నాకు లేదు. నా ఇన్కమ్స్ నాకు ఉన్నాయి, నేను చాలా హ్యాపీ. ఈరోజుకి కూడా నేను ఎలా సంపాదించుకున్నాను, ఎలా ఉన్నాయంటే ప్రజలందరికీ తెలుసు, కళ్ళ ముందు కూడా కనబడుతున్నాయి కదా, చెప్పాను కదా నాకు ఉన్నటువంటి ప్రాపర్టీ చెప్పాను. ఈరోజు నీకు ఏదైతే నువ్వు ఆరోపణ చేసావో మావిడాళ్ళ వెంకటేష్ ద్వారా నేను డబ్బు గుంజాను అని అన్నావు కదా, దానికి నిన్న మావిడాళ్ళ వెంకటేష్ నా మంచి మిత్రుడు, అతను నిన్న బాధపడి సరే ఇది కరెక్ట్ కాదు, మావిడాళ్ళ వెంకటేష్ అన్నది తెలుగుదేశంలో ఉన్నాడు ఈ రోజు కూడా, ఇది కరెక్ట్ కాదు, ఆ రోజు చేసిన ఆహ్వానపై నేను ఖండిస్తున్నానని చెప్పి నాకు వీడియో పంపండి అన్న. నేను ఆ వీడియో దయచేసి మీకు రిలీజ్ చేస్తున్నాను. ఆయనకి నేనేదో అప్పట్లో ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నేను లిక్కర్ సిండికేట్ ద్వారా ఏదో డబ్బులు ముట్టి చెప్పినట్టు ఏదో కాకినాడ ఒక అపోహ వచ్చింది, అది వాస్తవం కాదు. అయినా నేను వైసీపీలో ఉండగా చాలా క్లోజ్గా తిరిగి వెళ్ళి చిన్నప్పటి నుంచి కూడా నాకు మంచి ఫ్రెండు, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్గా ఉంటాం. ఇదైతే ఆ వాస్తవం. కొండబాబుకి ఇంతకని ఏం కావాలి? మావిడా వెంకటేశ్వర అతనే బాధపడి నాకు వీడియో పంపించండి. ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మర్యాద ఉండదు కొండబాబు. నేను పెట్టగల నీ గురించి చెప్పాలని చాలా ఉన్నాయి, కనుక పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. అవినీతి ఆరోపణలు అయితే అసలు చేయక నా మీద. అది నువ్వే ఒకటి అవినీతి గురించి మాట్లాడడానికి. స్వయంగా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు చాలామంది నీకు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నారు. పార్టీలో కష్టపడ్డవాడు మన ఒక రూపాయి ఇవ్వాలి, అది నేర్చుకో. పార్టీలో కష్టపడ్డవాడు ఫ్లెక్సీల దగ్గర నుంచి కార్పొరేటర్ ఇక్కడ కావాలన్నా కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి నీకు, నీకు నీ అన్నకి. ఎంతమంది తెచ్చుకోలేదు టికెట్లు, నీకు మీ అన్నకి డబ్బులు ఇచ్చి ఇక్కడ చెప్పించమంటావు వీళ్ళతో? అదేవిధంగా గతంలో సౌరోజా చరిపి నీకు ఎంత ఇచ్చాడు? పార్టీ పదవులు ఇవ్వడానికి కూడా డబ్బులు నీకు నీ పార్టీలో. ఇటువంటి చరిత్ర ఉంది నీది, చెప్పించగలను. నువ్వు ఎవరో డబ్బులు తీసుకున్నావో, గుట్కా వాళ్ళు ఎంత తీసుకున్నావో, గంజా వాళ్ళు ఎంత తీసుకున్నావో నేను పిలిచి చెప్పించగలను ఈరోజు నేను కావాలితే. కానీ ఒక లెవెల్ దాటి నువ్వు ప్రవర్తిస్తే అంతగా ఎక్కువ నేను ప్రవర్తించవలసి వస్తుంది, మర్యాదగా ఉండదు. ఈ సందర్భంగా చెప్తున్నాను కొండబాబు, మర్యాదగా ఉండదు. నువ్వేటి రేపు తర్వాత ఎల్లుడు ఉండదో నాకు, చూసుకుందాం ఎవరికే ఉండదో. నువ్వు నిన్న కామని రాజకీయాల్లోకి వచ్చావు, నేను 1982 నుంచి రాజకీయాలు చేస్తున్నాను, కాలేజ్ రాజకీయాల నుంచి నాకు అనుభవం ఇవన్నీ. కనుక గొడవలకి వాటికి భయపడే ప్రసక్తి లేదు, ఏదన్నా ముందుంటా ఏదన్నా ముందుండే చేయడం జరుగుతుంది. అదేవిధంగా నా సింహాచలం పాదయాత్ర ఎందుకు చేసావో చెప్పాలి అన్నాడు మూర్ఖుడా. నీలాంటి వాడు పోవాలని మొక్కుకుంటే ఆ దేవుడు కరుణించాడు కాబట్టి పాదయాత్ర చేశాను. నీలాంటి మూర్ఖుల నుంచి, నీ చంద్రబాబు లాంటి మూర్ఖుల దగ్గర నుంచి దేవుడు గట్టెక్కించాడని మొక్కుకుంటే 2010 పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా మొక్కుకున్నాను నేను, దయచేసి ఇటువంటి మూర్ఖుడు చంద్రబాబు లాంటి ప్రభుత్వం ఉండకూడదు, కొండబాబు లాంటి వాడు ఉండకూడదు కాకినట్లని దేవుడిని మొక్కుకుని అయితే పాదయాత్ర చేసి వస్తాను మొక్కుకుంటే కరోనా వల్ల 2 సంవత్సరాలు లేట్ అయింది. కనుక మొన్న మళ్ళీ వెళ్ళి అందరం కలిసి ఇప్పుడు నాకు సింహాచలం పాదయాత్ర ఇది కొత్త కాదు, 2వ సారి ఇది. అంటే నీలాంటి దౌర్భాగ్యుడు, నీలాంటి లంచగొండాడు, ప్రజల మీద పడి దోచుకునేవాడు ఉండకూడదని ఆ దేవుడు కరుణిస్తాడని మొక్కుకుని పాదయాత్ర చేయడం జరిగింది. నువ్వు చెప్తావాడు పాదయాత్ర రోజు నాకు, ఇంకోసారి చెప్తున్నాను
2024 మళ్ళీ రాకూడదు, చంద్రబాబు లాంటి పరిపాలన మళ్ళీ రాకూడదు. దేవుడు కరుణిస్తే 2024లో కూడా సింహాచలం పాదయాత్ర మళ్ళీ చేస్తాను నేను. అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నీ ఇన్కమ్ సోర్స్ ఒకటి చెప్పు, ఎక్కడి నుంచి నీకు డబ్బులు వస్తున్నాయి, ఎలా బతుకుతున్నాయి, కుటుంబాన్ని ఎలా గెడుతున్నావు. రెండు, మా కుటుంబాన్ని నీ కుటుంబాన్ని ఒకసారి కూర్చోబెడతాం, అంత అవసరం లేదు, నీకు అంత సీన్ లేదు. నీతో కూర్చుని నీ కుటుంబంతో కూర్చుని నా పరువు తీసుకోవడం ఇష్టం లేదు. నువ్వు మా కుటుంబంతో కూర్చుని నీ పరువు పెంచుకుందావు, నువ్వు ట్రై చేయకు. నీ కుటుంబం గురించి గొప్పలు చెప్తున్నావు కదా, నేను గతంలో కూడా జనగణమన వందే మాత్రం పాడే బాబు, నువ్వు అవి పాడవు, పాడలేవు. రెండుసార్లు ఎమ్మెల్యే చేసావు, రెండుసార్లు మూడుసార్లు ఓడిపోయావు. ఈ రోజు వచ్చి నీకు జనగణమన వందే మాత్రం రావు, అది చెప్తే పాడవు. ఎందుకంటే దొంగ ఎప్పుడు మాట్లాడడానికి కొంచెం ఆలోచిస్తాడు, అతనికి అవినీతి అంత తెలుసు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తానని అతను ఆలోచనలో పడతాడు. మొన్న రివ్యూ జరిగింది, ఒక 10 రోజులతో 15 రోజులతో అమరావతిలో రివ్యూ జరిగింది. ఈనాడు పేపర్ అంటే సాక్షి ఎలాగే ఏ రాస్తావు అనుకో పక్కన ఇవ్వడం, ఈనాడు పేపర్ స్వయంగా రాసింది కొండబాబుకు చివాట్లని. అంటే నువ్వు అంటే వాళ్ళకి కావాల్సిన తప్పుడు ప్రచారాలు, బియ్యం దొంగతనం చేస్తాడు, బియ్యం దొంగతనం నాకు అవసరమా, కొండబాబు తెలియదు ఎవడేం చేస్తాడు వ్యాపారం. సో ఇటువంటి అంటే తెలుగుదేశం పార్టీ అంటే లేనిపోని ఇష్యూస్ మీద మాట్లాడటమే తెలుగుదేశం పార్టీ యొక్క నైజం. అలా కొండబాబు చేయట్లేదని చంద్రబాబు బుద్ధి పెట్టి తిట్లు తిడితే పేపర్లో కూడా చూసాం. దానికి నిన్న ఓవర్ యాక్షన్ చేశాడు. నువ్వు ఎన్ని ఓవర్ యాక్షన్ చేసినా ఎన్ని చేసినా నీ అవినీతి ప్రజల్లో తీసుకెళ్తాం, నీకు మళ్ళీ చంద్రబాబు టికెట్ ఇవ్వడం నా యొక్క అభిప్రాయం.